విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మెదక్ జిల్లా కొల్చారం గ్రామాల అభివృద్ధి నా లక్ష్యమని నర్సాపూర్ శాసనసభ్యులు చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగంపేట యనగండ్ల సీతారాం తాండా పంచాయతీలలో పర్యటించారు. అంతకు ముందు మాఘ అమావాస్య పురస్కరించుకొని రంగంపేట శివారులో శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో స్వామీజీని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఇటీవల పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేశం తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఉప్పల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన ఐమాక్స్ విద్యుత్ దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. మండలంలోని రంగంపేట యనగండ్ల సీతారాం పంచాయతీలలో నూతనంగా మంచినీటి బ్యాంకులకు భూమి పూజ చేశారు. నాబార్డ్ నిధులతో సుమారు 30 లక్షలతో ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ రమేష్ కుమార్, మండల పరిషత్ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల, సంతోష్ కుమార్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, పిఆర్ డిప్యూటీ అమరీందర్, ఏఈ ఇర్ఫన్, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ కిషన్, ఏఈ శ్రీకాంత్, సర్పంచ్లు బండి సుజాత, రమేష్, వీరారెడ్డి, శ్రీనివాస్ నాయక్, గడ్డమీది నాగమణి నర్సింహులు, ఎంపీటీసీ మాధవరాజ్ గౌడ్, సాయిని భాగ్యలక్ష్మి, సిద్ధురాములు, లక్ష్మీ రామచందర్, తహసీల్దార్ చంద్రశేఖర్ రావు, ఎంపీడీఓ ప్రవీణ్, ఆర్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుదాం. ఒకటి రంగంపేటలో ఎన్ఎన్ల వర్గంతో విలేజ్లో ట్యాంకర్ శాంక్షన్ చేయించాం. ట్యాంకులు నిర్మాణం కూడా తొందరలో పూర్తి చేస్తామనేది కూడా అందరితో మనం చేస్తున్నాం. మా కార్యకర్తలు ఏవైతే ఈజీఎస్ వర్క్లో పనిచేసారో రోడ్లు చేసిన వాళ్ళందరికీ కూడా బిల్స్ మొన్న వైసీఎం గారి దగ్గర, పంచాయతీరాజ్ గారి దగ్గర కూర్చోండి, అన్నీ కూడా క్లియర్ చేసినాం. ఎవ్వరు కూడా అధైర్యపడకూడదు. మా సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేయని పనులను మళ్ళీ మొదలుపెట్టండి, పూర్తి చేయండి. అవన్నీ కూడా గెలిచి పెట్టి మీద నాది కొద్దిగా కరోనా వచ్చింది కనుక కొద్ది వెనుక ముందు అవుతుంటాయి. కొద్దిగా పెద్ద హృదయంతో అర్థం చేసుకున్నాలి. తప్పకుండా నేను అవన్నీ కూడా చేపిస్తాను, మనం చేస్తున్నాను. మళ్ళీ కూడా ఒక 30 కోట్ల పనులు తీసుకొచ్చి ఈజీఎస్లో మళ్ళీ కూడా మొన్న ఎన్ని చేసినాం, మన 20 18 కోట్స్ సార్, 18.5 కోట్లు, 20 కరోడ్లు చేసినాం. ఈసారి 30 కోట్ల రూపాయలు సిసి రోడ్లు, ట్రైన్స్ కమిట్ తీసుకొస్తా. రైతు వేదికలు కూడా చాలా వరకు కూడా 90% అయిపోయినాయి. ఒక 10% పనులు అయిపోయినాయి. చాలా సంతోషం. మా నాయకులు తీసుకున్నారు కానీ, కంట్రాక్టర్లు తీసుకున్నారు కానీ కొన్ని ఇబ్బందులు అయింది వాస్తవమే. అయినా కూడా వాళ్ళకు పూర్తి చేసింది. వాళ్ళకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. దయచేసి మీరు నేను ఏ పని ఇస్తానో అది చేసినట్టయితే శాయశక్తులు నేను ప్రయత్నం చేశాను, తప్పకుండా పిలిచిస్తాం. మరి కొంత టైం పడుతుంది. మా సర్పంచ్ ఇక్కడ బీపీ పెరిగి సూసైడ్ జ్వరం వచ్చింది ఆయన, నాకు కరోనా వచ్చి రాలేదు చూద్దామండి. అందు కొరకు పాపమైన ఫోర్స్ వేసాడు చాలా వరకు. ఏడు వేయమంటాడు వేసాడు ఆయన బాగా. పాపం ఆర్థిక ఇబ్బందులతో బాధపడాలి, కొద్దిగా ఇబ్బంది కూడా అయింది ఆరోగ్యం కూడా. తప్పకుండా ఆయనకు కూడా ఒక 10-15 రోజులు నలభై